Hi guys, welcome to AMC Talks. So here is our Lakshmi review. So ee cinema ki andaru die hard ga wait chestunnaru, adi Bollywood members aina Tollywood aina. Why? Because Tollywood lo pedda hit cinema ni Akshay Raghav lanti performance chestada ane doubt tho. So let's get into our topic. So munduga aithe Akshay performance gurinchi maatladali. Akshay performance very average ane cheppali, endukante Raghav plus nobody can replace. So అక్షయ్ క్యాంట్ అంటే అక్షయ్ రాఘవలా బెటర్గా చేయలేడు, బట్ క్లైమాక్స్లో చాలా అంటే చాలా బాగా చేశాడు, సేమ్ లైక్ రాఘవ. బట్ భయపెట్టించడం అయితే సరిగ్గా తీయలేరు ఈ సినిమాని, అంత భయంకరంగా లేదు. అండ్ ఎంతైనా అప్డేటెడ్ వర్షన్ అండ్ కామెడీ, డ్యాన్స్, యాక్షన్ అన్నీ బాగున్నాయి. బట్ ఏ ఇందులో హారర్ అనేది కొంచెం తగ్గింది అండ్ అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ మైనస్ పాయింట్. సో ముందుగా కామెడీ గురించి మాట్లాడినట్లయితే వెరీ సూపర్ కామెడీ అండ్ కామెడీలో చాలా బాగా యాక్టింగ్ చేశారు. మనం కాంచనా సినిమాలో కూడా చూసాం కదా, ప్రతి క్యారెక్టర్ బాగా చేశారు, బట్ ఇందులో కొన్ని క్యారెక్టర్స్ పోయాయి. అండ్ కైరా అడ్వానీ పర్ఫార్మెన్స్ అండ్ అక్షయ్ పర్ఫార్మెన్స్ ఆర్ సమ్ గుడ్ అండ్ సమ్ సీన్స్ ఆర్ నాట్ బెటర్ అనే చెప్పాలి. అండ్ మెయిన్గా అక్షయ్ కుమార్ మైనస్ యాక్టింగ్, బట్ క్లైమాక్స్లో చెప్పలేనంత బెటర్గా యాక్టింగ్ చేశాడు. సో బాలీవుడ్లో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఎందుకంటే బాలీవుడ్లో యావరేజ్ మూవీ అయినా పెద్ద సూపర్ డూపర్ హిట్టే. మరి అలాంటిది బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్ అంటే పక్కా బ్లాక్ బస్టరే. సో క్లైమాక్స్లో మెసేజ్ కూడా ఉంటుంది కాబట్టి టోటలీ మూవీ కెన్ హిట్. సో మెయిన్గా అయితే రాఘవ లారెన్స్ పర్ఫార్మెన్స్ని రిప్లేస్ చేయలేరు అండ్ డైరెక్టర్ కూడా రాఘవ లారెన్స్, అయినా కూడా రిప్లేస్ అవ్వలేదు అంటే అర్థం చేసుకోవచ్చు రాఘవ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉందో అని. సో ఈ సినిమా సాంగ్స్ విషయానికి వస్తే బీజిఎం బాగుంది, బట్ సమ్ సాంగ్స్ ఆర్ నాట్ గుడ్ అంటే క్లైమాక్స్లో నాకు ఆ సాంగ్ నచ్చలేదు, బట్ బీజిఎం చాలా నచ్చింది అండ్ అక్షయ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది క్లైమాక్స్లో. అండ్ అక్షయ్ కుమార్ ఏ సినిమాలో బాగా యాక్టింగ్ చేశాడు అంటే అందులో మెయిన్గా టాప్ నంబర్ వన్ లిస్ట్ లక్ష్మీ బాంబ్ అంటే లక్ష్మీ సినిమా వస్తుంది, ఎందుకంటే ఇది ఈ యాక్టింగ్ రాఘవ్ కూడా చేయగలడు, బట్ హీఈస్ గ్రేట్ యాక్టింగ్ అని చెప్పాలి. ఈ ఒక్క సినిమాతో ఏ సినిమాలో ఇవ్వనంత పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇచ్చాడు అండ్ హీఈస్ ఇంప్రూవింగ్ మోర్ అండ్ మోర్. అండ్ కామెడీ సూపర్, డ్యాన్స్ అసలు ఈ సినిమా గురించి మాటలు రావనే చెప్పాలి. ఓన్లీ కాంచనలో ఇచ్చిన పర్ఫార్మెన్స్ లక్ష్మీ సినిమాలో ఇవ్వలేకపోయారు, బట్ మూవీస్ గుడ్ టోటలీ యావరేజ్, బట్ బాలీవుడ్లో సూపర్ డూపర్ హిట్. సో రాఘవ లారెన్స్ కాంచన సినిమాని రీమేక్ చేసి మంచి పని చేశాడు, ఎందుకంటే వేరే కథ రాసుకున్నా బాలీవుడ్లో ఆడుతుందా లేదా అనేదే పెద్ద ప్రాబ్లం. అంటే బాలీవుడ్లో ఏ ఫ్లాప్ స్టోరీ అయినా ఆడుతుంది, బట్ అక్షయ్ కుమార్తో తీయాలి కాబట్టి కొంచెం తారుమారు అవ్వకూడదు అని ఈ కాంచన సినిమాని లక్ష్మీగా రీమేక్ చేయడం చాలా కరెక్ట్ పాయింట్. అండ్ స్టోరీ కూడా పెద్ద హిట్ కాంచన. సో అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చుతుంది బాలీవుడ్ వాళ్ళకి ఎలాగో. సో ఇది కరెక్ట్ రీమేక్ చేయడానికి ఇదే కరెక్ట్ అనే చెప్పాలి. అండ్ రాఘవ లారెన్స్ ఈ సినిమాతో ప్రపంచానికి, ఐ మీన్ ఇండియాకి పరిచయం అవుతున్నాడు ఆల్రెడీ టాలీవుడ్, కాలీవుడ్. అండ్ నెక్స్ట్ బాలీవుడ్ అంటే హిందీ అంటే టోటల్ ఇండియా అనే చెప్పేసేయాలి. సో రాఘవ లారెన్స్ నౌ ఏ గ్రేట్ డైరెక్టర్. సో నాకు తెలిసి రాఘవ లారెన్స్ ఫ్యూచర్లో కూడా పాన్ ఇండియా మూవీ తీసే అవకాశాలు కూడా ఉండొచ్చు. అండ్ ఈ సినిమా గురించి నేను ఎక్కువ చెప్పలేను. సో బాలీవుడ్లో అందరూ హిట్ రివ్యూ ఇస్తారు, బట్ నేను యావరేజ్ రివ్యూ ఇస్తున్నాను బికాస్ ఐ కెన్ అండర్స్టాండ్ ద పర్ఫార్మెన్స్. సో ఇది మన వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే మా యొక్క ఛానల్ నోటిఫికేషన్స్ మీ యొక్క నోటిఫికేషన్స్ అనే సింబల్ పైన వస్తాయి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు బాయ్ బాయ్, టాటా, జై హింద్.